ఒక భద్రతతో కూడిన సమాజం ఇవ్వగలవా? ఒక రేపిస్ట్ నుంచి నీ బిడ్డను కాపాడగలవా? నీ డబ్బులు కాపాడలేవు, నీ వేలకిరాలు కాపాడలేవు. కానీ నువ్వు బలమైన పోలీసింగ్ వ్యవస్థ నువ్వు, అది కాపాడచ్చు. నేను ఇవన్నీ పెట్టుకొని అందుకనే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయాలి అంటే యూ హ్యావ్ టు అవేకన్ పీపుల్. ప్రజలకు కూడా మనం ఏం చెప్పాలంటే, ప్రజలకు చెప్పాలని ముందు మన సంసిద్ధులు అవ్వాలి. మొన్న గొప్పతనం ఏంటంటే, ముందు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేట్ చేసేది, ఇండియన్ హిస్టరీలో ఈ మధ్య కాలంలో కాంటెంపరీ ఇండియన్ హిస్టరీలో వైజాగ్ ఇన్సిడెంట్ ఈజ్ అన్ అవేకనింగ్ ఇన్సిడెంట్ ఫర్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీని కాపాడుకోవచ్చు. ఎంత నేర చరిత్ర ఉన్న నాయకులు అధికారంలో ఉన్నప్పటికీ, 151 మంది సభ్యులు ఉన్నప్పటికీ, 30 మంది పార్లమెంటు ఉభయసభలు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ, వెన్ పీపుల్ కమ్ అవుట్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలి. మీరు వైజాగ్ మోడల్, వైజాగ్ ఇన్సిడెంట్ ప్రజాస్వామ్యం తాలూకు శక్తిని చూపించింది. అది వేడు, అది భగవంతుడు మనకిచ్చిన అవకాశం. అది అంటే మనం నియంత్రణతోటి ఒక నియమబద్ధంగా రాజకీయం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఎదురు తిరగచ్చో చెప్పించిన సంఘటన అది. అందుకనే మనందరం నాయకులు ఇందాక చెప్తున్నా, మనలో మనం తిట్టుకుంటామేంటి, ఏ మా బాధ్యత నాయకత్వం ఏంటండి తేలిక అనుకుంటున్నారా మీరు? ఇందాక అదే చెప్పాను, ఏం తిట్టేసుకుంటారండి ఒకళ్ళనొకళ్ళు, వెనక నుంచి పొడి చేసుకుంటా ఉంటారు. మన మీద పొడిచేవాడిని వదిలేసి నా పక్కన నిలబడి పొడి చేస్తూ ఉంటాను నేను. అదే చెప్పా, అసలు మీకు బాధ్యత ఉందా ఎవరికన్నా? నాకు అలాంటి వ్యక్తులు అంటే గౌరవం ఉండదు. ఇంక నాకు చాలా నేను మార్పు తీసుకురావడానికి వచ్చాను. నా లైఫ్ అంబిషన్, నా లైఫ్ పర్పస్ అంతే. నేను సినిమాలు చేసినా నా లోపల ఏమో, అసలు మాట్లాడాలి, తప్పు జరుగుతున్నప్పుడు గొంతెత్తాలి. గొంతెత్తకపోతే ఎట్లా? ఉద్దానం ఆ రోజున మాట్లాడింది ఒక అంతకుముందు డాక్టర్లు ఎవరు తెలిసి ఉండొచ్చు. చైతన్యను రామ్మోహన్ ఇద్దరు నా దృష్టికి తీసుకొస్తే మరి ఉద్దానం ప్రపంచానికి తెలియజేస్తుంది కదా. అప్పుడు దాకా సీకేట్ ఉంది, ఒక శ్రీలంకలో ఉండేది, ఇంకెక్కడ తెలియదు. అంటే మనం కదిలి మాట్లాడితే, డాక్టర్ జోలాంటోళ్ళు ఒక హార్వర్డ్ నుంచి ఒక వ్యక్తులు వచ్చి మాట్లాడి చేయడం కదా, ఎంత సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే కూడా అట్లీస్ట్ అవేకనింగ్ అవేర్నెస్ సమస్యకు పరిష్కారం తీసుకెళ్తాం. ఆరు నేను అదే వైజాగ్లో, అదే ఉత్తరాంధ్రలో మరి ఎన్ని ప్రోగ్రామ్ చేశాం పోరాటయాత్రలో, ఎవరన్నా ఆపారు ఆ రోజున? ఇబ్బందులు పెట్టారు, నేను ఇబ్బందులు పెట్టట్లేదని చెప్పట్లేదు, ఇబ్బందులు పెట్టారు. అది రాజ్యం తాలూకు లక్షణం. అది వాళ్ళు నచ్చకపోవచ్చు మనందరం, కానీ ఇబ్బందులు పెట్టేది ఒక పరిమితిలో ఉంటుంది. బట్ వైసీపీ అడ్డగోలుతనం, చట్టాలని ఖాతరు చేయరు, ఎవరిని ఖాతరు చేయరు, రౌడీజం చేస్తాం, గుండాయిజం గుండాగర్దీ చేస్తాం. మేము చేతులు కట్టు కూర్చుంటామా? మేము మా ప్రజాస్వామ్య హక్కుల కోసం మేము బయటికి రావా? దిస్ ఇస్ వాట్ వీ అచీవ్డ్ మన అది వైజాగ్ ఇన్సిడెంట్.